హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఆధునిక యుగంలో కాలుష్యం అనేది నానాటికి పెరిగిపోతూ ఉంది. ప్రకృతిని సంరక్షించడానికి చెట్టు అనేది ప్రధానంగా మనకి తోడ్పడుతుంది. మరి ఇటువంటి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అయితే విడుదల చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ చెట్లు అనేవి ఇళ్లలో చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఎంతో అందాన్ని ఇచ్చే చెట్లని, మరి ఇటువంటి అందాన్ని ఇంకా పెంపొందించే విధంగా కుండీలు అయితే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మరి ఇటువంటి కుండీలు ఎన్నో రకాల మోడల్స్, చిన్న కుండీల నుంచి పెద్ద కుండీల వరకు వృక్షాలు సైతం పెట్టుకునే విధంగా ఈ కుండీలు అయితే గార్డెన్ వరల్డ్ వారు తీసుకొచ్చారు. మరి ఇక్కడ అనేక రకాల కుండీలు, చిన్న కుండీల నుంచి పెద్ద కుండీల వరకు చాలా రకాల మెటీరియల్స్తో తయారు చేసిన కుండీలు అయితే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి ఇటువంటి అనేక రకాలైన కుండీల్ని మరి ఏ మెటీరియల్తో వాడుతున్నారు, ఎన్ని రకాలు ఉన్నాయి అనే వివరాలైతే మరి మనకి ఇవ్వడానికైతే నవీన్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక రకాల వివరాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి నవీన్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ అనేక రకాల కుండీలను అయితే ప్రదర్శించారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్లో ప్రధానంగా ఆకర్షణీయంగా ఉన్నది ఈ ఒక్క స్టాలే మాకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్ని రకాలు కుండీల్ని ప్రదర్శించడంలో ప్రత్యేకత ఏంటండి? ఇప్పుడు మొక్కల ప్రేమికులు బాగా పెరిగిపోయారండి. ఓకే, వినియోగదారులు రకరకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి అందరికీ. ఒకరు క్లే పార్ట్స్ కావాలంటారు, ఒకరు ప్లాస్టిక్ పార్ట్స్ కావాలంటారు, ఒకరు ఫైబర్ పార్ట్స్ కావాలంటారు. దానికి అనుగుణంగా, వినియోగదారులకు అనుగుణంగా మనం కూడా మార్కెట్లోకి నూతనంగా రకరకాలుగా పూల కుండీలు తీసుకురావడం జరుగుతుందండి. సో ఒకప్పుడు అయితే గిఫ్ట్ ఆర్టికల్స్ ఇచ్చుకునేవాళ్ళు, బొకేలు స్వీట్లు ఇచ్చారంటే ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయిందండి. జనాలు ఆక్సిజన్ కోసం అన్నట్టు మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఏ అకేషన్ ఉన్నా కానీ గిఫ్ట్ కంపెనీలు మొక్కలు, ఇండోర్ మొక్కలు రకరకాల రకరకాల మార్కెట్లోకి వచ్చాయి. ఓకే, ఇంతకుముందు అయితే ఒక గిఫ్ట్ అనేది మనం టేబుల్ మీద పెట్టుకుంటామండి. చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకుంటాం, ముఖ్యంగా ఏంటంటే కాలుష్యం అనేది పెరిగిపోతుంది. మనకి డార్క్ షేడ్ లో ఉన్నాయి, షెమి షేడ్ లో ఉన్నాయి, కంప్లీట్ ఇండోర్ లో వస్తున్నాయి, రకరకాల మొక్కలు ఉన్నాయి, మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర అందుబాటులో. సో ఇప్పుడు ఇండోర్ లో పెట్టుకోవడానికి కావాల్సిన కుండీలు కానీ, అవుట్డోర్ లో పెట్టుకోవాల్సిన అన్ని రకాలు ఉన్నాయి. దాదాపు 6-7 రకాలు ఉన్నాయి మన దగ్గర. పేపర్ పార్ట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయి, హైబ్రిడ్ పాలిమర్ ఉన్నాయి, ఫైబర్ ఉన్నాయి, సిరామిక్ ఉన్నాయి, పోసిల్ ఉంది, ఇంపోర్టెడ్ సిరామిక్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. 6-7 రకాలు కుండీలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు ముఖ్యంగా మరి అవుట్డోర్ లో ఎటువంటి కుండీలు పెట్టుకుంటారు? అవుట్డోర్ లో హైబ్రిడ్ పాలిమర్ పెట్టుకుంటారు, సిరామిక్ పెట్టుకుంటారు, క్లే పార్ట్స్ పెట్టుకుంటారు. ఇండోర్ లో అండి? ఇండోర్ లో ప్లాస్టిక్స్ కొద్దిగా పెట్టుకుంటారు అండి. ప్లాస్టిక్ అనేది బయట అయితే పెట్టుకోరు అంటే అన్ని పెట్టుకోవచ్చు అండి, ఇండోర్ లో ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అవుట్డోర్ లో పర్టికులర్ గా కొన్ని కేటగిరీస్ మాత్రమే పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కుండీలు చూసుకున్నట్లయితే మనకి ప్లాంట్స్ ఎటువంటి చెట్లు పెట్టుకుంటారు? అదే, ఇండోర్ లో రకరకాలు ఉన్నాయండి. ఇండోర్ లో దాదాపు 300 వెరైటీస్ ఉన్నాయండి. డార్క్ షేడ్, షెమీ షేడ్, ఫుల్ డార్క్, అట్లా రకరకాలు ఉన్నాయండి. దాన్ని బట్టి ప్లేస్ చేసుకుంటే మనకి ఎక్కడ కావాలంటే ఇంట్లో, బాల్కనీలో, బెడ్రూమ్స్ లో అన్నింటిలో పెట్టుకుని చేసుకోవచ్చు. ఎక్కువగా ఎటువంటి వినియోగదారులు ఇవి కొంటా ఉంటారండి? అందరూ అండి, ఒకరని లేదు. మొక్కల ప్రేమికులు ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్తగా కూడా వచ్చి కూడా మొక్కలు కొనుక్కుంటున్నారు. ఈ ఆక్సిజన్ కోసం అనేది ఇంట్లో అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు నూతనంగా ఎవరు గృహప్రవేశం చేయాలనుకున్నా కూడా ముందు వచ్చి ఒక ఫర్నిచరు, ఒక ఇంటీరియరు, దీనిలాగానే ఒకప్పుడు మొక్కలకు కూడా ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు అండి మొత్తం. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈ మొక్క ఇంత పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి కదా, ఇప్పుడు పార్కుల్లో కానీ పెట్టుకోవచ్చు అండి. కార్పొరేట్ ఆఫీసులో పెట్టుకోవచ్చు, పార్కుల్లో పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదేమన్నా ప్రత్యేకంగా ల్యాండ్స్కేపింగ్ వాళ్ళు అటువంటి వాళ్ళు తీసుకొని ఏమన్నా? అవునండి, ల్యాండ్స్కేపింగ్ పెద్ద పెద్ద పార్ట్స్ అన్ని చూడాలకి మనకి ల్యాండ్స్కేప్ వాళ్ళు ఇక్కడ డిజైన్ ఆర్కిటెక్ట్స్, ల్యాండ్స్కేప్స్ వీళ్ళకి ఎక్కువ తీసుకుంటారు. గార్డెనర్స్ వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు అండి. ఈ కార్పొరేట్ ఆఫీసులో వాటిలంతా పెట్టుకుని ఏది నూతనంగా లాంచ్ అయిందో ప్రతి ఒక్క దాన్ని మార్కెట్ లో తీసుకొస్తున్నాం అండి మేము. అది కూడా వినియోగదారులకు అందుబాటులో. ఓకే, ఈ కుండీలతో పాటు ఇంకా ఏమేమి చెట్లు మీరు వినియోగదారులకు ఇస్తూ ఉంటారు? మాది ఇండోర్ మొక్కలు అండి. ఇండోర్ మొక్కలు ఉంటాయి, కొన్ని వరకు బోన్సాయి, అవుట్డోర్ బోన్సాయిలు ఉంటాయండి మన దగ్గర. ఎగ్జాటిక్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్రూట్ బోన్సాయిస్ అన్నీ ఉంటాయండి. ఇంకా నేను వింటా ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అనేది. అవునండి, మార్కెట్ బాగా బాగా పెరిగిందండి. చాలా మన్నిక్గా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా కేర్ చేసుకుంటే సర్వైవ్ అయిపోతాయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంపోర్టెడ్ ప్లాంట్స్ వేరే దేశాల నుంచి ఇక్కడ మనం దిగుమతి చేసుకుంటాం. అవునండి, అవునండి. మరి ఈ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఇక్కడ మరి ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా సెట్ అవుతాయండి. సెట్ ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ప్రాబ్లం లేదండి, మనం సెట్ అయిపోతే ప్రాబ్లం. మనం కొంచెం ఫస్ట్ కొద్దిగా చెడినట్టు పాలిస్తే దీనికి ఏదో సర్వే చేస్తాం కాబట్టి ఇక్కడ మన వాతావరణానికి అనుకూలంగా మార్చి తర్వాత వినియోగదారులకు అందిస్తాం. ఓకే ఓకే. మొత్తం మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయి?
ఈ చెట్లు కానీ కుండీలు కానీ ఇంకా ఉన్నాయండి. చెట్లు కూడా దాదాపు 300 వెరైటీస్ ఉంటాయండి. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జాటిక్ బోన్సాయిలు ఈ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయండి. కుండీల్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి సుమారుగా? కుండీల్లో అంటే మోడల్స్ అంటే అన్లిమిటెడ్ అండి. దాంట్లో అన్లిమిటెడ్ మన దగ్గర 5 రూపీస్ నుంచి 50,000 వరకు ఉంటుంది అండి. అందుబాటులో 50,000 వరకు ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని కుండీలు చాలా పెద్దగా అవునండి. అవునండి, అంటే ఒక వృక్షం పెట్టుకునే విధంగా అవునండి. అటువంటి కుండీలు ఎవరు తీసుకుంటారు ఎక్కువగా? ఎక్కువ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. కార్పొరేట్ ఆఫీస్, హోటల్స్, ఐటీ పార్క్స్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే ఓకే. పెద్ద పెద్ద ఐటీ పార్క్స్ వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. వాటిల్లో ఎటువంటి చెట్లు పెడతా ఉంటారు? వాటిలో ఇండోర్లో అయితే ఉంటాయండి, రెటర్ మచ్చలు లాంటివి, పచ్చిరాని పెద్ద పెద్దవి ఉంటాయండి, అవి పెట్టుకుంటారు. అవుట్డోర్లో అయితే బోన్సాయిస్ కానీ ఈ పామ్స్ కానీ అన్నీ పెట్టుకుంటారు. ఓకే. ఇంకా మీరు వ్యవసాయ రంగంలో ఉపయోగపడే నాలుగు కానీ అటువంటి ఏమైనా ఉంటాయండి? మాది మేజర్ బేసికల్ బిజినెస్ వచ్చి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండి. 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇది రీసెంట్గా 2 ఇయర్స్గా గార్డెన్ బిజినెస్లోకి వచ్చాం. ఓకే. ఇంకా నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చాం కదా ఈ స్టాల్ నిర్వహించండి. నెల్లూరులో కాకుండా ఇంకా ఎవరైనా మీకు ఆర్డర్ చేస్తే ట్రాన్స్పోర్ట్కి అనుకూలమైనవి పంపిస్తామండి. ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయితే పంపించలేమండి, వచ్చి చూసి తీసుకెళ్ళమంటే. ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉన్నట్టు పంపిస్తామండి, ఎక్కడికైనా పంపిస్తాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా సప్లై చేయడం బేసిక్ హోల్సేల్ అండి. మాక్సిమం రిటైల్ కూడా కస్టమర్ వాంటింగ్ని బట్టి పంపిస్తామండి. మాకు అన్ని ట్రక్స్లోనే వెళ్తారు. ఎన్ని కూడా బయట హోల్సేల్ అంటే 4 పార్టీలు వచ్చి ట్రక్లో తీసుకెళ్తారు. అక్కడ లోకల్ డీలర్ని కూడా అటాచ్ చేస్తానండి. ఇప్పుడు విజయవాడ అనుకోండి, విజయవాడలో 4 డీలర్లు ఉన్నారు, 4 అటాచ్ చేస్తాను. ఇంకో దగ్గర అంటే ఇంకో దగ్గర అట్లా. ఇప్పుడు ఈ కుండీలు ప్రదర్శించారు కదా, అవునండి, దీంట్లో ఏదైనా గ్యారంటీ వారంటీలు కానీ అటువంటి ఉన్నాయా? వీటిలో ఏముండవండి, ఎట్లా ఏం ప్రాబ్లం లేదు. మనం చెప్పేటప్పుడు ఇస్తాం, ఇదైతే 10 ఇయర్స్ ఉంటుంది, ఇదైతే 3 మంత్స్ ఉంటుంది, ఇదైతే 4 ఇయర్స్ ఉంటుంది, ఇట్లా చెప్పే ఇస్తాం మనం. అంటే ఏదన్నా డ్యామేజ్ కానీ అట్లా అయ్యే అవకాశం కాదండి. అవదండి, అవదండి. అంటే మనం మొక్కను బట్టి చెప్తామండి, ఏ మొక్క దీంట్లో వేసుకోవచ్చు అనేది మొక్కను బట్టి చెప్పిన తర్వాత వాళ్ళు వేసుకుంటారు. అది ఇప్పుడు సిరామిక్ అనుకోండి, మనం రూట్స్ బాగా ఇంక్రీజ్ అయ్యేది పెట్టామంటే పగిలిపోతుందండి. ఓకే. అట్లాంటిది పాలిమర్ హైబ్రిడ్ పాలిమర్లో వేసుకుంటాం. ఎవరన్నా పెద్ద హౌస్ కట్టుకున్నా కానీ మెయింటెనెన్స్ లేదండి, గైడెన్స్ ఇస్తామండి. ఫస్ట్ ఎట్లా ఏం లేదని వెళ్ళి సర్వే మొత్తం చూసుకొని మనకి ఎక్కడ ఏ మొక్క పెట్టుకోవాలి, ఏ షేడ్లో పెట్టుకోవాలి, ఇండోర్లో పెట్టుకోవాలని చెప్పేసి గైడెన్స్ ఇచ్చే మనం ఏ పాట్ పెట్టుకోవాలి చేసుకుంటాం. ఇంకా మీ దగ్గర మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ గ్రాస్ మ్యాట్స్ ఉన్నాయి కదా? అవునండి, మన దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ అండి. ఇప్పుడు న్యాచురల్గా ఏంటంటే బాల్కనీలో వాటిలో అన్నింటిలో కూడా ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది బాగా ఇదైందండి. ఓకే. దాన్ని బట్టి మనం డెకరేట్ చేసి కూడా ఇస్తామండి మన ప్లాంట్. డెకరేట్ చేస్తారు మనం వెళ్ళి, మన వాళ్ళు వెళ్ళి ఇన్స్టాల్ చేస్తారండి. వాల్స్ కానీ, బాల్కనీ కానీ, దేనికైనా కానీ చేస్తారండి. ఓకే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇంటికి సంబంధించిన ఒక అందమైన, అవునండి, ఒక అట్మాస్ఫియర్ చేంజ్ చేస్తామండి. మా చెత్త కనిస్తే ఒక అట్మాస్ఫియర్ అనేది చేంజ్ చేస్తాం, గ్రీనరీ అట్మాస్ఫియర్ చేంజ్ చేస్తాం. ఓకే. ఇంటీరియర్ అనేది మీరు చేయడానికి? అవునండి, ఇంటీరియర్ అంటే ఇదే గ్రీనరీ. ఓకే. గ్రీనరీ కాన్సెప్ట్తో మనం అట్మాస్ఫియర్, గ్రీనరీ అట్మాస్ఫియర్ సెట్ చేస్తాం. నవీన్ గారు, ఇక్కడ మనం ఈ కుండి చూసుకున్నట్లయితే ఇది మార్బుల్ టైప్లో ఉంది, గ్రానైట్ లాగా ఉంది. అది ఇంపోర్టెడ్ సిరామిక్ అండి. ఓకే. ఇది సిరామిక్, నాట్ గ్రానైట్. ఎస్ ఎస్, ఇంపోర్టెడ్ సిరామిక్ అండి. ఇది వచ్చి రెడ్డర్ మచ్చర్ అంటారు, రెడ్డర్ మచ్చర్ అంటారు, లేకపోతే చైనా డాల్ అంటారు. ఇది కూడా ఇంపోర్టెడ్ ప్లాంట్ అండి. ఓకే. ఇది ఏ దేశం నుంచి ఇంపోర్ట్? ఇది చైనా నుంచి వచ్చిందండి. ఓకే ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఇదంతా వచ్చి ఇంపోర్టెడ్ సిరామిక్ అండి. ఇంపోర్టెడ్ ఇవన్నీ కార్పొరేట్ ఆఫీస్ లో అట్లా పెట్టుకుంటారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న కుండీలు ఉన్నాయి కదా? అవునండి, ఇది కూడా చాలా అందంగా ఉంది. ఇట్లా గిఫ్ట్ పర్పస్ ఎక్కువ పర్పస్ పంపుతుందండి. గిఫ్ట్ పర్పస్. ఈ మెటీరియల్ ఏంటండి? అది సిరామిక్ అండి, ఇంపోర్టెడ్ సిరామిక్. ఈ చాలా క్లాస్. ఇది ఇంపోర్టెడ్ అండి? అది ఇంపోర్టెడ్ అండి. పీస్ లిల్లీ అంటారండి, స్పాతి పిల్లమ కూడా అని అంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్ అండి. చిన్న చిన్న గిఫ్ట్స్ ఒక 50 అట్లా ఇవ్వాలంటే కార్పొరేట్ ఆఫీసులు కానీ, ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ, బర్త్డే పార్టీస్ అప్పుడు కానీ దీంట్లో మొక్క పెట్టి అందంగా చేసిస్తామండి. మొత్తం అంటే ఆఫీసర్స్ ఆఫీసర్స్ కానీ ఎక్కడైనా ఎవరికైనా. ఇప్పుడు అంతా మొత్తం బొకే కల్చర్ పోయిందండి, మొక్కలు ఇస్తున్నారు. ఇది కూడా ఇదంతా ఇంపోర్టెడ్ సిరామిక్ అండి. ఇదేంటండి? అది సిరామిక్ అండి, ఇంపోర్టెడ్ సిరామిక్. ఓకే ఓకే. సో ఇక్కడ ఉన్నాయన్నీ సిరామిక్? ఇవన్నీ సిరామిక్ అండి. ఈ సెక్షన్ అంతా ఇంపోర్టెడ్ సిరామిక్ అండి. ఇక్కడ మన ఇండియాలో తయారైన ఇదండి. ఇది ఫాక్స్ కంపెనీ నుంచి, ఇది ఏపీ డిస్ట్రిబ్యూటర్ అండి మనం. ఇది వచ్చేసరికి 10 ఇయర్స్, ఇది హైబ్రిడ్ పాలిమర్ అంటారండి, హైబ్రిడ్ పాలిమర్ అంటారు. ఇది 10 to 15 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది అండి, ప్రాబ్లం లేదు. ఇది పెద్ద పెద్ద మొక్కలు వేసుకోవడం చేసుకుంటే అవుట్డోర్లో పెట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ ఏదన్నా? ఏం కాదండి, హైబ్రిడ్ పాలిమర్ అండి. అది అవుట్డోర్లో పెడితేనే 10 to 15 ఇయర్స్ అని చెప్తున్నాను నేను. ఇండోర్లో అయితే లైఫ్ టైం, ప్రాబ్లం లేదు. ఇది పగిలిపోవడం పగలదండి, పగలదండి. డ్యామేజ్ ఏమీ ఉండదండి. ఇది రోడ్స్ ఎంత పెరిగినా చేసినా కానీ ఇవన్నీ అవేనండి. మొత్తం అంతా ఈ సిరీస్ అంతా. ఇక్కడ మనం చూస్తుంటే చిన్న చిన్న పిల్లల బొమ్మలు, అవునండి, అట్లా ఉన్నాయి. ఇవి కూడా చెట్లు పెట్టుకో? అవునండి, అవునండి. ఇప్పుడు ట్రెండ్ అండి ఇది, గార్డెన్ డెకర్కి. దానికి ఏంటంటే మనం మొక్కలు వచ్చి దాంట్లో పెడతామండి. ఈ విధంగా, ఈ విధంగా ఉంటుందండి. అబ్బాయి, అమ్మాయి, సైకిల్స్, బైసైకిల్ మీద అబ్బాయి,
ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. చాలా అందంగా ఉన్నాయి. అవునండి అవునండి. ఇక్కడ ఇదేంటి అదండి? అది వాటర్ ఫౌంటైన్ అండి. వాటర్ ఫౌంటైన్. ఓకే. ఇదే మెటీరియల్? ఇది పాలిరిజన్ తో వస్తుందండి. పాలిరిజన్ ఫైబర్ మిక్సింగ్ తో వస్తుంది. ఈ ఫౌంటైన్స్ అనేది ఎక్కడ పెట్టుకుంటారు? ఇది కూడా ఇళ్లలో పెట్టుకుంటారండి. కబోర్డ్స్ లో అక్కడ ఎక్కడ ఒక స్పాట్ రెడీ చేసుకుని దాంట్లో పెట్టుకుని ఈవినింగ్ టైంలో ఆన్ చేసుకుంటారు. ఓకే. ఇది వచ్చి సెరామిక్ కదండి. ఇది కూడా గార్డెన్ డెకర్. గార్డెన్ లో ఒక బాల్కనీలో మేక్ ఓవర్ కానీ కబోర్డ్స్ లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటారు. ఇది కూడా గార్డెన్ డెకర్ అండి. గార్డెన్ లాగా తయారు చేసుకుని దీంట్లో కూడా పెట్టుకుంటారు. లాన్ మధ్యలో పెట్టుకుంటారు. బాల్కనీలో దాంట్లో మేక్ ఓవర్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటారు. ఒక చిన్న గార్డెన్ లో జంతువులు ఉన్న ఫీలింగ్ తీసుకురావడానికి. ఇవి వచ్చి అంతా ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అండి. థాయిలాండ్ నుంచి వస్తాయి. అగ్లోని మళ్ళీ వెరైటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం. ఇవి ఇది క్లే బాల్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం కుండీలో కింద వేస్తామండి. అడుగున వేస్తాము. మనం వాటర్ ఏదైనా ఉండే కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. డ్రైన్ అయిపోతుందండి. దానివల్ల ఏంటంటే మొక్క చనిపోదు. వాటర్ అక్కడ కానీ ఆగిపోయిందంటే రూట్ కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. వీటికి చాలా మందికి తెలియదు అండి. అందుబాటులో కూడా లేదు మార్కెట్లో. మేము తీసుకొచ్చాము. వీటికి నీటి వినియోగం ఎలా ఉంటుందండి? నీటి వినియోగం ఒక మొక్కను బట్టి ఉంటాయండి. ఒక డైలీ వేసేటి ఉంటాయి. వారానికి వీక్లీ వన్స్ ఉంటాయి. 15 డేస్ ఒకసారి ఉంటాయి. రకరకాలుగా ఉంటాయండి. చెట్టు బట్టి మనం చెట్టును బట్టి అండి మేము గైడెన్స్ ఇస్తామండి. లేబల్స్ వాడటం మూలంగా నీటి వినియోగం ఏమైనా తగ్గిద్దా? తగ్గుతుంది అండి. ఖచ్చితంగా తగ్గుతుంది. అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కావాల్సినప్పుడు వదులుతుందండి. అది దాంట్లో ఉండే ప్రత్యేకత. ఇక్కడ కూడా మనం అనేక అండి హైబ్రిడ్ పాలిమర్ లో వెరైటీస్ ఉంది. ఫుల్ రేంజ్ ఉందండి మన దగ్గర. మన దగ్గర 400 నుంచి దాదాపు 40,000 వరకు ఉందండి దీంట్లో. ఓకే ఓకే. ఇక్కడ ఇది ఏ మోడల్ చెట్టు అండి? ఇది పిలోడెండ్రన్ అంటారండి. ఇండోర్ ప్లాంట్స్. కంప్లీట్ ఇండోర్ లో వస్తుంది. ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బుద్ధుని విగ్రహాలు. ఇవి ఎక్కడ వాడతా ఉంటారండి? ఇది కూడా గార్డెన్ పర్పస్ అండి. ఒక గార్డెన్ సెట్ చేసుకుని దాంట్లో ఒక పీస్ఫుల్ లెక్ కోసం పెడతామండి. మన దగ్గర ఈ సైజ్ లో వచ్చి 18 ఇంచెస్ ఉంటుంది. 24 ఇంచెస్ ఉంటుంది. 36 ఇంచెస్ ఉంటుంది. 3 ఫీట్ వరకు ఉంటుంది. ఇవి మెటీరియల్ ఏంటండి? ఇది హైబ్రిడ్ పాలిరిజిన్ అండి. హైబ్రిడ్ పాలిరిజిన్ మిక్సింగ్. పగిలిపోవడం కానీ అలా ఏముండదండి? ఉండదండి. అంటే పడితే పగిలిపోద్దండి. ఇదన్నీ కూడా జస్ట్ బ్రేకేజ్ తక్కువ ఉంటుందండి. ఫైబర్ మిక్సింగ్ వల్ల బ్రేకేజ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ఈ తొట్టి మాదిరిగా ఉంది. ఈ తొట్టిలో పిల్లలు స్నానం చేసే విధంగా ఉంది. కాదండి ఇది లోటస్ అండి. లోటస్ కలువులు తామరలు పూలు పెట్టుకుని దానికండి. దీంట్లో కూడా 3 సైజెస్ ఉంటాయండి. పెద్ద పెద్ద ఏంటంటే ఆఫీసుల్లో వాటిల్లో కూడా బయట పెట్టుకుని లోటస్ లోటస్ కలువులు లిల్లీస్ అంటారండి. అవి పెట్టుకునే దానికి బాగుంటుందండి. బోన్సాయిల్ వేసే దానికి బోన్సాయి పెద్ద ప్లాంట్ బోన్సాయిల్ వేసే దానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ కాస్ట్ ఎలా ఉంటుందండి? ఇది 4,500 అండి. ఇప్పుడు దాని కాస్ట్ 13,000 అండి. ఇది ఎంత సైజ్ వస్తుంది దీని సైజ్? ఇది 30 ఇంచెస్ అండి. ఓకే. అది 40 ఇంచెస్. ఓకే. ఇది 24 ఇంచెస్ వస్తుంది. ఓకే. అంటే ఇది ఇది వీటిలో పెట్టుకునే చాలా పెద్ద పెద్ద చెట్లే అన్నమాట. అవునండి. బాన్సాయిలు వాటిని పెట్టుకుంటారండి. ప్లస్ లిల్లీస్ లోటస్ ఇవి కూడా వేసుకుంటారండి. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక విగ్రహాలు. అవునండి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇదేంటదండి? ఇది ఫౌంటైన్ అండి. వాటర్ ఫౌంటైన్ వస్తుంది. ఇది కూడా గార్డెన్ లోనే డెకరేషన్ పర్పస్ దాంట్లో పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా రకరకాల సైజెస్ రకరకాల కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి మన దగ్గర. ఓకే ఓకే. ఇది మెటీరియల్? ఇది ఫైబర్ అండి. ఫైబర్. ఫైబర్. ఓకే. సో మట్టి అయితే మాత్రం మట్టి కరిగిపోతుంది. మట్టి మట్టి కానీ ఇది పిఓపి అనుకుంటారు కొంతమంది. పిఓపి అంటే కరిగిపోతుందండి. వాటర్ పెడితే ఫైబర్ కానీ చూడటానికి మాత్రం మట్టి విగ్రహం. అవునండి అవునండి. అట్లా చాలా బాగుంది. ఇదండి? ఇది ఎంత అండి? పాలిరిజిన్ తో తయారవుతుందండి. ఇది ఏంటంటే వాటర్ లో పెట్టినా కూడా ఏం కాదండి. పాలిరిజిన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి? ఇది 10,000 అండి. ఇది 10,000. పిల్లర్ వస్తుందండి. పిల్లర్ కూడా వస్తుంది. పిల్లర్ తో వస్తుంది. ఇవి ఎంత అండి? ఇది 2,000 అండి. 2,000. ఇక్కడ మనం అనేక రకాల ఫౌంటైన్స్ చూస్తున్నాం. రకరకాల సైజులు ఉంటాయి. రకరకాల పెద్ద ఫౌంటైన్ చూస్తే సేమ్ ఇక్కడ చిన్న ఫౌంటైన్ అండి. 6,000 పడుతుందండి ఇది. ఓకేనండి. ఈ ఫౌంటైన్ కూడా చాలా బాగుంది. అవునండి. ఇది ఏ ఏరియాలో పెట్టుకుంటారండి ఈ ఫౌంటైన్? ఇది మనకి కబోర్డ్ లో కానీ టీవీ దగ్గర కానీ ఎట్లా కానీ సెట్ చేసుకోవచ్చు. గార్డెన్ లో సెట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎంట్రన్స్ లో కూడా పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు అండి. పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. మన దగ్గర ఎంట్రన్స్ లో కానీ బయట గ్రాస్ వేసుకుని దాంట్లోనే పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుద్ధుని విగ్రహం ఫౌంటైన్ లాగా ఉన్నది. ఇది పెద్ద సైజ్ అండి? ఇది చిన్న సైజ్ అండి. మనం ఫస్ట్ చూసాం పెద్ద సైజ్. ఇది మీడియం సైజ్ అండి. చిన్న సైజ్ అండి. ఓకే ఓకే. ఇది రాధాకృష్ణ అండి. విత్ లైట్ తో వస్తుంది. నైట్ టైం చాలా అఫిషియల్ గా ఉంటుంది. ఇది ఎంత ఉంటుందండి ఖరీదు? ఇది 10,000 అండి. ఇది కూడా కార్పొరేట్ ఆఫీసులో వాటిలో ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు. నీట్ గా డెకరేట్ చేసుకొని చాలా మంచి లుక్ వస్తుంది. అవునండి అవునండి. చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే. గణేష్ కానీ ఫౌంటైన్స్ కానీ ఈ ఎంట్రన్స్ లో కార్పొరేట్ ఆఫీసులో వాటిలో పెట్టుకుంటారు. సెట్ చేసిందని బాగుంటుంది. ఇక్కడ ఈ ఫౌంటైన్ కూడా చాలా అందంగా ఉంది. చాలా పెద్దగా ఉంది. అది కూడా ఎంత ఉంటుందండి? ఇది 11,500 అండి. ఓకే ఓకే.
ఇది కూడా అంతే అండి. ఆఫీస్ పర్పస్ వాటిల్లో కార్నర్ లో అట్లా సెట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అండి. ఈ సెక్షన్ అంతా ఫౌంటెన్ సెక్షన్. నవీన్ గారు, ఇక్కడ ఈ చెట్టును చూస్తుంటే చాలా ఆర్టిఫిషియల్ గా ప్రధాన ఆకర్షణగా ఉంది. అవునండి, ఇది న్యాచురల్ అండి. న్యాచురల్ ఇందాక చెప్పినట్లు నేను రెడర్ మచ్చర్ అంటారండి. ఏది ఆర్టిఫిషియల్ చెట్టు అనేది లేదు. లేదండి లేదండి, అంతా న్యాచురల్ అండి. మన దగ్గర ఉండేది ఇది చూడటానికి ఒక ప్లాస్టిక్ చెట్టు లాగా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. దీని కుండీ కూడా చాలా పెద్దగా. అవునండి అవునండి, ఇది పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లో హాస్పిటల్స్ లో ఆల్రెడీ ఇది ఒక హాస్పిటల్ కి మేజర్ హాస్పిటల్స్ లో మన చైన్ హాస్పిటల్స్ లో ఒకదానికి బుక్ అయిందండి. నిన్నే బుక్ అయింది. 75,000 అండి మొత్తం సెటప్ అంతా. సెటప్ అంతా 75,000. అది కూడా బుక్ అయిందండి. ఈ ఒక్క కుండీ తీసుకుంటే 20-50,000 అండి. కుండీ అండి ఇది 15,000 అండి. ఫోర్ ప్లాంట్స్ వస్తాయి, మొత్తం అంతా 15,000. మొత్తం మీరే సెట్ చేస్తాం. మొత్తం అంతా మనమే సెట్ చేస్తాం. ఇంకా ఈ ఎగ్జిబిషన్ లో మాత్రం ఇది ప్రధాన ఆకర్షణ. ఎంత మంది ఫొటోస్ కూడా వచ్చి తీసుకుంటారు. వేలల్లో తీసుకుంటారండి. నవీన్ గారు, ఇక్కడ ఈ చెట్టును మనం చూసినట్లయితే ఎటువంటి మట్టి గోడలు లేదు. ఇలా చక్కగా నీట్గా బ్యాంబూ స్టిక్స్ అంటారు, స్పైరల్ బ్యాంబూ స్టిక్స్ అంటారు. ఇది వాటర్ లోనే ఉంటుందండి. ఇది 2-3 స్టిక్లు ఈ విధంగా ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టుకుంటాం అండి. టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, దాంట్లో కానీ పెట్టుకుంటాం. చాలా అందంగా ఉంటుంది అండి. ఎటువంటి మట్టి అయితే దీని అవసరం లేదండి. ఇది వాటర్ లోనే వస్తుందండి. ఓన్లీ వాటర్, వాటర్ లోనే వస్తుందండి. ఇట్లా ఇది పెరుగు, ఇది గ్రోత్ అవుతుందండి. ఓకే, ఇది ఎదుగుతా ఉన్నప్పుడు ఈ ఆకులు కట్ చేసుకోవాలి. అవునండి, బాగా పెరిగిన తర్వాత కట్ చేసుకుంటే మళ్ళీ ఎగురులు వస్తూ ఉంటాయండి కోతి. సో ఎంత హైట్ వరకు వస్తుందండి? ఇది 2 ఫీట్ వస్తుందండి. 2 ఫీట్ హైట్ వస్తుంది. తర్వాత కట్ చేసుకుంటే మళ్ళీ ఎగురులు ఫ్రెష్ గా వస్తాయండి. ఇక్కడ మీరు డిస్ప్లేకి కొన్ని మంకీస్ అనేది పెట్టారు. ఇది గార్డెన్ పర్పస్ లో ఇంట్లో చెట్లలో వాటిల్లో కానీ కట్టుకుంటారు. చాలా న్యాచురల్ లుక్ గా ఉంటుందండి. అది కూడా ఉంటుందండి. ఓకే, అది ఒకటి లాగ్ కొమ్మ మీద ఉన్నట్లు. ఇక్కడ మనం చూసినట్లయితే అది వాల్ మౌంట్స్ అంటారండి. వాటిలో ఫిషెస్ చేపలు కూడా ఉన్నాయి. అవునండి, ఫిషెస్ అది వేసుకుని మనీ ప్లాంట్ అట్లాంటిది పెట్టుకుంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. హాల్స్ లో కానీ వాటిలో కానీ గార్డెన్స్ లో. ఇది చీతలకి కంప్లీట్ టేక్ స్టాండ్స్ అండి. ఇది ఇప్పుడు ఉండే మన ఉండే ఏరియాను బట్టి వరుసగా పెట్టలేం కాబట్టి ఒక కార్నర్ లో ఒక 6 చెట్లు 7 చెట్లు అట్లా పెట్టుకోవచ్చు అండి స్టాండ్. సో ఇక మనం చేపించుకోవక్కర్లేదు, ఎటువంటి అవసరం లేదండి. డైరెక్ట్ గా తీసుకెళ్లి పెట్టుకోవటం ఒరిజినల్ కంప్లీట్ టేక్ తో తయారవుతుందండి. ఓకే ఓకే, చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. అవునండి అవునండి. సో మిక్కీ మౌస్ కానీ రాబిట్ కానీ ఇట్లా బొమ్మలు ఉన్నాయి. ఇట్లా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండి. ప్లాంట్స్ పెట్టుకోవచ్చు టేబుల్ మీద పెట్టుకోవచ్చు. వాటిలో చాలా బాగుంటుంది అండి. ఓకే ఓకే, డెకరేషన్ పర్పస్ చాలా అందంగా ఉన్నాయి. సో వీటిలో మరి వాటర్ పోసినప్పుడు ఇది కిందకి రాదు. వాటర్ చాలా తక్కువ అండి. ఎక్కువ వేయకూడదు, వీక్లీ వన్స్ వేసుకోవాలి. ఎక్కువ వేసానంటే మనకి మొక్క చనిపోతుంది అండి. అట్లాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి. స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఇక్కడ మీరు స్టోన్స్ అనేది పెట్టారు కదా? అవునండి. ఈ స్టోన్స్ కానీ ఇక్కడ క్లే బాల్స్ ఉన్నాయి కదా? అవునండి. ఇవి ఎలా ఉపయోగపడతాయండి? క్లే బాల్స్ ఇది వచ్చి 50 రూపీస్ అండి పావు కేజీ. అదే ఇందాక చెప్పాను, మొక్కల్లో చాలా ప్రాముఖ్యత అండి. ఇది ప్రజెంట్ మార్కెట్ లో లేదు, మేము తీసుకొచ్చాం. ఇప్పుడు కొద్దిగా అలవాటు పడుతున్నాను. ఇంతకుముందు ఆన్లైన్ లో దొరుకుతుంది, ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో తీసుకొచ్చాం. ఈ స్టోన్స్ దేని మీద వాడతారు? పైన మొక్కల పైన డెకరేషన్ పర్పస్ అండి. కలర్ పర్పస్ వాడతారు అంతే తప్ప దీనివల్ల ఉపయోగం అయితే ఏం లేదు. ఓన్లీ కలర్ పర్పస్ వాడతారు అంతే. అనేక రకాల స్టోన్స్ అయితే ఉన్నాయి. చాలా రకాలు, దాదాపు 20 వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర. చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ స్టోన్స్ అన్ని. అవునండి, ఇక్కడ మనకి చాలా చిన్న చిన్న చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఇది ఇండోర్ మొక్కలు అండి. యాంథోరియం అంటారు దీన్ని. దీంట్లో 6-7 కలర్స్ రేర్ వెరైటీస్ కూడా మన దగ్గర లభిస్తాయండి. ఓకే, ఇవి ఇంపోర్టెడా మన ఇండియా? కాదండి, లోకల్ అండి. మనకి బెంగళూరులో తయారవుతుంది అండి. బెంగళూరులో తయారవుతుంది అంత. ఓకే ఓకే, నేచురల్ గా మార్కెట్ లో అంతా దొరికేది దొరుకుతుంది అండి. మన దగ్గర పింక్ ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది. ఓకే ఓకే, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ మనం ఈ చెట్టు చూసినట్టే ఒక ఈత చెట్టు లాగా ఉంది. అవునండి, చాలా అందంగా ఉన్నాయి. దానికి సంబంధించిన అండి, ఇది ఫోనిక్స్ అంటారండి. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అండి. సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇది దీని ఖరీదు ఎంత ఉంటుంది? దీని ఖరీదు 2,500 అండి. ఓకే, అది కుండీ లేకుండా. వీటిలో చిన్నవి కూడా ఉంటాయి? చిన్నవి కూడా ఉంటాయండి. 1500 లో కూడా చిన్నవి కూడా ఉంటాయండి. నవీన్ గారు, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ చెట్టు అరటి చెట్టు ఆకుల్లాగా ఉన్నాయి. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అవునండి, చాలా బాగుంటుంది. ఇది ఈ చెట్టు పేరు? ఇది బోనెస్ట్ ఫెర్న్ అంటారండి. ఓకే, ఇది మామూలుగా మార్కెట్ లో చిన్న చిన్న మొక్కలు దొరుకుతాయి కానీ మన దగ్గర పెద్దవి ఉంటాయండి. దీని ఖరీదు ఎంత ఉండదు? 3,000 అండి. ఓకే, షేమి షేడ్ లో దాంట్లో పెట్టుకునే దానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా పెద్ద కుండీలో ఇది కోకో చెట్టు లాగా ఉంది. అవునండి, కాదండి, ఇది ఫైకస్ లైరాట్ అంటారు. ఇండోర్ లో వస్తుంది, సెమీ షేడ్ లో వస్తుందండి. ఫైకస్ లైరాట్ అంటారు, పిడిల్ పిగ్ అంటారు. ఈ 2-3 సైంటిఫిక్ నేమ్స్ తో బెల్ పెంచుకుంటారు అండి. దీంట్లో ప్రత్యేకంగా ఏదైనా ఆక్సిజన్ ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ అండి. మాక్సిమం 90% ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఇప్పుడు ఎంట్రీ అంటే ఆక్సిజన్. ఇండోర్ లో దాదాపుగా 90% ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయండి. ఓకే, ఇంకా ఇది
ఏదైనా మనకి హెల్త్ పరంగా కానీ ఏదైనా ఉపయోగాలు ఉండే చెట్లు బెడ్రూమ్స్ లో ఆఫీస్లో అట్లా పెట్టుకుని ఆయుర్వేదం అయితే ఏం లేదు కానీ గ్రీనరీ ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయండి మాకు మెడికేటెడ్ చెట్లు కానీ అట్లా ఏమన్నా మెడిసిన్ ప్లాంట్స్ మన దగ్గరలో ఏమన్నా ఉన్నాయి మార్కెట్లో ఉన్నాయి అవుట్డోర్లో ఉంటాయి మన దగ్గర ఓన్లీ మాక్సిమం ఇండోర్లోనే ట్రై చేస్తామండి ఓకే ఈ చెట్టు ప్రత్యేకత ఏంటండి కింద కొంచెం అంటారండి ఇది టైల్ పాంప్ కూడా అని అంటారు ఇది ఏంటంటే కొద్దిగా ఆకర్షణీయంగా ఉంటుంది అండి గార్డెన్ లో మనం పెట్టుకుంటే కింద ట్రంక్ బాగా ఇది ఉంటుంది ఈ చెట్టు ఎంత ఖరీదండి ఇది 3000 అండి 3000 అంటే మన దగ్గర 200 నుంచి ఉన్నాయి ఇది పెద్ద ప్లాంట్ అండి 200 నుంచి కూడా ఉన్నాయి చిన్న చిన్న ప్లాంట్స్ అంటే టేబుల్ ప్లాంట్స్ వస్తాయి ఇది పెద్ద ప్లాంట్ అండి చెట్టు పెద్దది అవుతున్న కొద్దికి ఖరీదు అనేది పెరుగుతుంటదండి యాక్చువల్గా అది ఎంతండి మార్కెట్ లో ఇక్కడ కూడా ఈ చెట్టు పేరు ఇది హల్కోని అంటారు అండి హల్కోని అంటారు సిమి షెడ్ లో కొంచెం బయట ఇది ఇంపోర్టెడ్ దా ఇండియా కాదండి కాదండి ఇండియాదే అండి ఇది ఇండియాదే ఇది ఫ్లవర్స్ వస్తుందండి ఓకే ఈ చెట్టు చాలా కొత్తదనంగా ఉంది అవునండి ఇది వాటర్ బ్యాంబూ అంటారు స్టిక్స్ లాగా ఉన్నాయి వాటర్ బ్యాంబూ అంటారు చాలా బాగుంటుందండి ఇది కూడా సిమి షెడ్ లో దాంట్లో వస్తుంది చాలా బాగుంటుంది దీని చెట్టు ఖరీదు ఎంత అండి ఇది 1500 అండి 1500 12 ఇంచెస్ పాట్ ఇప్పుడు అదే ఒక పార్క్ వాళ్ళు కానీ ఒక హౌస్ వాళ్ళు కానీ ఒక 5 చెట్లు 10 చెట్లు ఆర్డర్ ఇస్తే డిస్కౌంట్ ఉంటుందండి మా దగ్గర 10-20% డిస్కౌంట్ ఉంటుందండి ఇక్కడ మనం ఈ చెట్లు లిల్లీ అన్నారు కదా అవునండి కలువలు కలువలు అంటారు లిల్లీస్ అంటారు ఇందాక నేను అక్కడ పెద్ద పెద్ద పార్ట్స్ చూపించాను కానీ ఇట్లా పెట్టుకుంటానండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ చెట్టు రోజు ఈ పువ్వు వస్తుందండి మనకి వాటర్ ఎంత కాగితే ఎంత వేడిగా ఎక్కితే అంత ఇదిగా ఫ్లవరింగ్ అది అంత వస్తుందండి సో కంప్లీట్ ఇది అవుట్డోర్ అవుట్డోర్ అండి అవుట్డోర్ ఇది బాగా వేడిని బట్టి మనకి ఎంత కాగితే అంత ఫ్లవరింగ్ అది వస్తుంటుంది ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా నవీన్ రెడ్డి గారు అయితే ఇక్కడ ప్రదర్శించిన ఈ ఎగ్జిబిషన్లో అనేక రకాలైన కుండీలు కానీ చెట్లు కానీ మనకి వివరించి చూపించారు మరి ప్రైజెస్ కూడా మనకి వివరించి చెప్పారు మీరు ఎవరికన్నా కానీ ఈ చెట్లు కానీ ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ని అయితే ప్రొవైడ్ చేస్తాను వారిని సంప్రదించండి ప్రధానంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంతో అందంగా వారి ఇల్లుని అలంకరించుకోవడానికైతే ఈ గిఫ్ట్ ఆర్టికల్స్గా కానీ మరి ఈ పూల మొక్కలు కానీ చెట్లు కానీ ఈ కుండీలు కానీ ఎంతో చక్కగా తీర్చిదిద్దే విధంగా ఉన్నాయి అలానే ఎవరైనా ల్యాండ్స్కేపింగ్ వాళ్ళు కూడా మరి వీరిని సంప్రదించినట్లయితే మరి బల్క్గా ఏదైనా హాస్పిటల్స్లో కానీ మరి పార్కుల్లో కానీ వాళ్ళు డెకరేట్ చేయాలంటే మీరు మంచి ప్రైస్కి అయితే ఇస్తానని మనకి వివరించారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్